ఆమె పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. పెద్దంబర్పేట వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సంజన ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందా విషమంగా ఉందా అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కామినేని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, చిన్నారి సంజన ఎప్పుడు మీ ఆసుపత్రికి వచ్చింది, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం పరిస్థితి యాక్సిడెంట్ కేసుతో వచ్చింది. తనకు హెడ్ ఇంజరీ ఒకటి జరగటం అయింది, తర్వాత లెఫ్ట్ సైడ్ లెగ్ ఫ్రాక్చర్ కూడా ఉంది, తర్వాత కండిషన్ క్రిటికల్గానే ఉంది, పేషెంట్ ఈజ్ ఆన్ వెంటిలేటర్. పరిస్థితి విషమంగానే ఉందని చెప్పి చెప్పొచ్చు. ఎక్కడెక్కడ గాయాలయ్యాయని మీకు వైద్యులు చెప్పారు సార్? మెదడుకు సిటీ స్కాన్ తీస్తే మెదడుకు కూడా దెబ్బ తగిలినాయి, మెదడు లోపల రక్తం గడ్డగట్టడం జరిగింది, ఎడమ తొంటి కాలు తొంటి బొక్క కూడా విరగడం జరిగింది. పేషెంట్ కండిషన్ క్రిటికల్గానే ఉంది. వెంటిలేటర్ అంటే కృత్రిమ శ్వాస మీద ఉన్నారు ఇప్పుడు పేషెంట్, 24 గంటల వరకు కండిషన్ క్రిటికల్గానే ఉన్నది. బ్రెయిన్కు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తాయా సార్ పావచినారికి? అది ఇప్పుడు ఏం చెప్పలేము, 24 గంటలు గడిస్తే కానీ మనం చెప్పలేము. న్యూరో సర్జన్ వాళ్ళంతా చూస్తున్నారు. ఒకటే ఏంటంటే కండిషన్ మడుగు క్రిటికల్గా ఉంది. ప్రిలిమినరీగా మీ దగ్గరికి సంజనం తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా ప్రమాదం జరిగిందని మీకు చెప్పడం జరిగింది సార్? అది యాక్సిడెంట్ అని చెప్పి చెప్పారు, దాని గురించి మేము ఇంత డీటెయిల్ అడగలేదు. మాకు మెయిన్ ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు మా ఫస్ట్ డ్యూటీ ఏంటంటే పేషెంట్ లైఫ్ సేవ్ చేయటమే, కానీ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది అనే దాని మీద అనవసరమైన టైం వేస్ట్ చేయడం కన్నా ముందు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి మేము అదే చూసాము, అదే కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు మొత్తానికి 24 గంటలు గడిస్తే కానీ సంజన పరిస్థితి చెప్పలేమంటారు? 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి ఏం చెప్పలేము. ఇప్పుడు మటుకు కండిషన్ క్రిటికల్గానే ఉన్నది. ఇది మొత్తానికి సంజన తీవ్రంగా గాయాల పాలైంది, చిన్నారికి చికిత్స అందిస్తున్నాము, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నాము. 24 గంటలు గడిస్తే కానీ చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉందన్నది కూడా చెప్పలేమని చెప్పి కూడా కామినేని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరో 24 గంటలు గడిస్తే కానీ సంజన ఆరోగ్యంపై తెలిసే అవకాశం లేదు. మరోవైపు కామినేని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి సంజన ప్రస్తుతం వెంటిలేటర్పై కృత్రిమ శ్వాస అందిస్తున్నానని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. కామినేని ఆసుపత్రి నుంచి కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.